हेलो अंडी, हाय, वेलकम टू अवर चैनल ट्रेंड ट्रेडर तेलुगु। नेनु मी नरेश। इवाल मरोक स्टॉक ने अनालिसिस चेसुकोवडानिकि मी मुंदुकु वच्चेसानंडी। ऑलरेडी मीरु थंबनेल चूसारु कदा, बजाज फाइनेंस नि मनं इवाल अनालिसिस चेसुकुंदाम। इदि मन सब्सक्राइबर ओकरु रिक्वेस्ट चेसारु, इक्कड चूस्तुन्नारु कदा ईश्वर गारनि मनकि मेसेज कमेंट चेसारु। बजाज फाइनेंस स्कैम्स सीडीएसएल क्लीन साइंस एंड कार ट्रेड एप्टोस डेक्स्टॉन అండ్ విజయ డయాగ్నోస్టింగ్, ఇవన్నీ స్టాక్స్ గురించి అనాలిసిస్ చేయమని చెప్పారు. సో ఈశ్వర్ గారు, మనం ఒక్కొక్క స్టాక్ని అనాలిసిస్ చేసుకుందాం. ఒకటే వీడియోలో అన్నీ కవర్ చేయలేము మనం, వీడియో లెంత్ పెద్దగా అయిపోతుంది కాబట్టి. డెఫినెట్లీ మీరు అన్నట్టు ప్రతి ఒక్క స్టాక్ని నేను అనాలిసిస్ చేస్తాను, చేసి చెప్తాను. బట్ ఇవాళ మనం ఫస్ట్ బజాజ్ ఫైనాన్స్ గురించి అనాలిసిస్ చేసుకుందాం. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని. మీరు టెలిగ్రామ్ గ్రూప్ డౌన్లోడ్ చేస్తుంటే ఆల్రెడీ సెర్చ్ చేయండి, ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని స్పేస్ ఇవ్వకుండా సెర్చ్ చేయండి. లేదా మీరు కింద మన డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, ఆ లింక్ని వెళ్ళి క్లిక్ చేయండి, మీరు రీడైరెక్ట్ అవుతుంది గ్రూప్కి. సో వితౌట్ టైం వేస్ట్ మనం మన అనాలిసిస్ చేసుకుందాం. ఫస్ట్ ఇవాళ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా చూసాం, గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది. గ్లోబల్గా ఇండెక్సెస్ మనకి సపోర్ట్ చేయనందువల్లనే అది నెగిటివ్గా మనకి ఓపెన్ అయినాయి. బట్ ఓపెన్ అయినది అక్కడ నుంచి కూడా మార్కెట్ అనేది పైకి టువర్డ్స్ పైకి, ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ మనకి మూవింగ్ యావరేజెస్ కూడా కవర్ చేసి పైకి వస్తుంది. అదేవిధంగా నిఫ్టీ కూడా మనకి చూసుకుంటే నెగిటివ్లో 15 మినిట్స్లో ఆర్ఎస్ఐ ఉంది. బట్ డేలో కానీ వీక్లీలో కానీ ఎక్కడ కూడా మనకి టెక్నికల్ వైజ్గా నిఫ్టీ ఎక్కడ కూడా మనకి నెగిటివ్ లేదు, ఓన్లీ జస్ట్ ప్రాఫిట్ బుకింగ్. అండ్ గ్లోబల్ ఇండెక్సెస్ వల్ల మనకి మార్కెట్ అనేది కిందికి వచ్చింది. దాని తర్వాత మనకి బయ్యర్స్ చూస్తున్నాం కదా, కంటిన్యూ మార్కెట్ ఓపెన్ అయినప్పటి నుంచి కూడా మూవింగ్ యావరేజెస్ పైనే మార్కెట్ ఏదైతే ట్రేడ్ అవుతుంది. సో ఇప్పుడు మనం బజాజ్ ఫైనాన్స్కి వచ్చేసాం. నేను ఇక్కడ బజాజ్ ఫైనాన్స్ చార్ట్ ఓపెన్ చేశాను, మంత్లీ చార్ట్ ఓపెన్ చేశాను. ఇక్కడ మనం మంత్లీ చార్ట్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం లాంగ్ టర్మ్ గురించి డిస్కస్ చేసుకుందాం, దాని తర్వాత మనం ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్లో బై చేయొచ్చా లేదా దాని గురించి కూడా మాట్లాడుకుందాం. సో ఇక్కడ చూస్తే మనకి నేను ఇక్కడ మూవింగ్ యావరేజెస్ పెట్టాను. EMI 9 అంటే EMI అంటే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అన్నమాట. సో ఇక్కడ 9, 13, 21, 50, 100, 200 మూవింగ్ యావరేజెస్ పెట్టాను. అండ్ అదేవిధంగా కింద ఆర్ఎస్ఐ ఇండికేటర్ కూడా యూజ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మనకు ప్రైస్ చూసుకుంటే కనుక ప్రతి మూవింగ్ యావరేజ్ పైనే మనకి ఇప్పుడు అట్ ప్రజెంట్గా మార్కెట్ అనేది ట్రేడ్ అవుతుంది. అండ్ ఇవాళ కొద్దిగా మనకి రెడ్ కలర్ క్యాండిల్ చూస్తున్నాం, చిన్న క్యాండిల్. సో ఎందుకంటే మార్కెట్స్ అన్నీ కూడా కొద్దిగా బ్యాంక్ నిఫ్టీ కానీ బజాజ్ ఫైనాన్స్ అనేది ఒక బ్యాంకింగ్ సెక్టర్ అండ్ ఫైనాన్స్కి సెక్టర్కి సంబంధించింది కాబట్టి ఎంతో విధంగా బ్యాంక్ నిఫ్టీ మనకి ప్రభావం ఉంటుంది దీంట్లో. అండ్ ఇక్కడ చూస్తే కనుక మనకి కొద్దిగా మనకి సెల్ ఆఫ్ అంటే ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తుంది, కామన్ అది. ఎందుకంటే ఆల్రెడీ బజాజ్ ఫైనాన్స్ కూడా ఆల్ టైమ్ మార్కెట్స్ హైలో ట్రేడ్ అవుతుంది కాబట్టి కొద్దిగా మనం ప్రాఫిట్ బుకింగ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక్కడ నుంచి. లాస్ట్ ప్రీవియస్లో మనకి మాట్లాడుకుంటే లాస్ట్ ఇయర్ మార్చ్ 20లో ఇక్కడైతే మనకి పాండమిక్ తర్వాత ప్రైస్ అయితే డ్రాప్ అయింది కదా, కంటిన్యూ మార్చ్ అండ్ ఏప్రిల్ మేలో. దాని తర్వాత ప్రైస్ చూస్తే కనుక మనకి అక్కడ లో నుంచి ఇప్పటి వరకు కూడా మనకి ఎక్కడ కూడా నెగిటివ్ అనేది రాకుండా ర్యాలీ అనేది కంటిన్యూ అయ్యింది. అండ్ ప్రతిదీ కూడా మూవింగ్ యావరేజెస్ పైనే ట్రేడ్ అయ్యింది. ఎప్పటి నుంచి జస్ట్ ఒక ఆగస్టు నుంచి మనకి జూలైలో మనకి బ్రేక్అవుట్ అయ్యింది, మూవింగ్ యావరేజెస్ కన్సాలిడేషన్ అయ్యి బ్రేక్అవుట్ అయ్యింది. దాని తర్వాత ప్రైస్ కనుక బై చేసిన వాళ్ళు అయితే ఇప్పటివరకు అయితే ప్రాఫిట్ అయితే తీసుకున్నారు. అండ్ ఇంకా హోల్డ్ చేయొచ్చా అంటే డెఫినెట్లీ హోల్డ్ చేయొచ్చండి. దీని టార్గెట్ వచ్చేసి నెక్స్ట్ 10,000 వరకు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఈజీగా వెళ్ళిపోతుంది 10,000 వరకు. ఎవరైతే ఆల్రెడీ బై చేసి ఉన్న వాళ్ళు, లో ఇక్కడ కింద బై చేసి ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు ఈ రేంజ్లో వాళ్ళు ప్రాఫిట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఆల్రెడీ ఆ లెవెల్ అయిపోయింది కాబట్టి ఇంకా మీరు హోల్డ్ చేస్తున్నారు అనుకోండి, డెఫినెట్లీ ఇంకా హోల్డ్ చేయండి, నో ప్రాబ్లం. ఎలాంటి ప్రాబ్లం లేని కంపెనీ ఇది బజాజ్ ఫైనాన్స్, మీరు హ్యాపీగా దీన్ని హోల్డ్ చేసుకోవచ్చు. అండ్ లాంగ్ టర్మ్లో ఇంకా ఎక్కువగా రిటర్న్స్ గెయిన్ చేస్తుంది. అదేవిధంగా ఇప్పుడు మనకి పొజిషన్ తీసుకోవచ్చు అన్న వాళ్ళైతే కొద్దిగా వెయిట్ చేయండి అండి, ఎందుకంటే మార్కెట్స్ కరెక్షన్ అవుతున్నాయి. అండ్ ఇవాళ చూసాం కదా కొద్దిగా మార్కెట్ డౌన్ అయింది, దాని తర్వాత మార్కెట్ రేపు
పెరగచ్చు మార్కెట్స్ కూడా. అలా మీకు ఇట్లాంటి కరెక్షన్స్ ఏమైనా బజాజ్ ఫైనాన్స్లో కనిపిస్తే కనుక మీరు కొద్ది కొద్దిగా దీంట్లో బై చేసుకోండి. అండ్ ఇప్పుడు 7383లో ఉంది కదా, మనం డే చార్ట్కి వెళ్ళి చూద్దాం, మనం డే చార్ట్లో మనం ఏ లెవెల్స్లో బై చేసుకుందామా లేదా అని. అండ్ ఇక్కడ నేను డే చార్ట్ ఓపెన్ చేస్తాను, ఇక్కడ నేను డే చార్ట్ ఓపెన్ చేస్తాను. అండ్ ఇక్కడ ఆర్ఎస్ఐ కూడా చూసుకుందాం మనం. ఆర్ఎస్ఐ కూడా చూసుకుంటే ఇక్కడ మార్కెట్ అనేది కన్సాలిడేషన్ అవుతుంది. పైన చూసుకున్నారు కదా, మనకి ఇక్కడ ప్రైస్ అనేది కన్సాలిడేషన్ అవుతుంది. సెప్టెంబర్ నుంచి కంటిన్యూగా మార్కెట్లో మనము ఎక్కువగా మూమెంట్ చూస్తలేం మనం బజాజ్ ఫైనాన్స్లో. కంటిన్యూస్గా డ్రాప్ అవుతూ డ్రాప్ అంటే లోవర్ లోస్ ఫామ్ చేస్తుంది. అండ్ అదేవిధంగా లోవర్ హైస్లో మనకి మార్కెట్ అనేది కనిపిస్తుంది. అండ్ మూవింగ్ యావరేజెస్ కిందనే పైనే ట్రేడ్ అవుతుంది. ఇక్కడ ఇది చూడండి, లోవర్ లోసే ఫామ్ అవుతుంది కిందికి మార్కెట్, అదేవిధంగా లోవర్ హైస్ కిందికి ఉంది. బట్ ఒక విషయం అబ్జర్వ్ చేయాల్సింది మనం ఏంటంటే, మార్కెట్ అనేది సడన్ ఫాల్ అయితే అవ్వట్లేదు మనకి, జస్ట్ కన్సాలిడేషన్ అవుతుంది. చిన్న చిన్న క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయి, అది కూడా ఇండెసిషన్ క్యాండిల్స్, అంటే ఒక డోజీ ప్యాటర్న్ క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయి. సో మార్కెట్ని వీళ్ళు బయర్స్ కూడా ఎక్కువగా కింద పడనీయకుండా ఇదే ప్రైస్ లెవెల్లో మెయింటైన్ చేస్తున్నారంటే, ఈ ప్రైస్ అనేది చాలా స్ట్రాంగ్గా బిహేవ్ చేస్తుంది. 7400 సో మీరు ఎక్కడ బై చేస్తారు అంటే, ఒకవేళ మార్కెట్ కరెక్షన్ కిందికి వచ్చింది అనుకోండి, 7200లో బై చేసుకోవచ్చు. అదేవిధంగా 7000 లెవెల్లో కూడా బై చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఎట్ ప్రజెంట్ కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి కూడా బై చేయవచ్చు. కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి మనకి 7403 ఉంది. అండ్ స్టాప్ లాస్ వచ్చేసి మీరు ఈ మూవింగ్ యావరేజెస్ ఉంది కదా, 7200 కింద మూవింగ్ యావరేజెస్ ఒక 200 మీరు స్టాప్ లాస్ పెట్టుకొని షార్ట్ టర్మ్గా మీరు ట్రేడ్ చేయాలనుకుంటే ఇది టార్గెట్. ఈ టాప్ ఏదైతే లెవెల్ ఉందో కదా అది టార్గెట్ పెట్టుకోండి. అండ్ 7650 అలా టార్గెట్ వస్తుంది మీకు, 7650 షార్ట్ టర్మ్కి చెప్తున్నాను. షార్ట్ టర్మ్ ఎవరైనా ట్రేడ్ చేయాలనుకుంటే 7650 టార్గెట్ పెట్టుకొని అండి. లాంగ్ టర్మ్ చేయాలనుకున్న వరకు లాంగ్ టర్మ్ వాళ్ళకైతే నేను 10000 ఎక్స్పెక్ట్ చేస్తున్నాను దీంట్లో. అండ్ కొద్దిగా మనం 1 రిటర్న్స్ అయితే ఈజీగా జనరేట్ చేస్తుంది. 1 హోల్డ్ చేస్తే మీరు 10000 దీంట్లో గెయిన్ చేస్తారు. 10000 అయితే టార్గెట్ ఇస్తుంది ఈ బజాజ్ ఫైనాన్స్. అండ్ ఇక్కడ కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 7402లో ఎట్ ప్రజెంట్గా ట్రేడ్ అవుతుంది. అండ్ ఇంకా కిందికి వచ్చినా కూడా డిప్ ఆన్ బై, అంటే మార్కెట్స్ ఎప్పుడైతే కరెక్షన్ అవుతుంటుందో కిందికి, ఆ లెవెల్స్లో మీరు కొద్ది కొద్దిగా మార్కెట్ కిందికి వచ్చినప్పుడు కొద్ది కొద్దిగా అంటే ఒక్కొక్క స్టాక్ 2 stocks 3 stocks అలా బై చేసుకోండి. అంటే ఈ లెవెల్లో మీరు 7400 లెవెల్లో 2 stocks బై చేశారనుకో, 2 shares బై చేశారనుకోండి, అదేవిధంగా కిందికి వచ్చిన తర్వాత మళ్ళీ 7200 ప్రైస్లో ఒక 2 shares బై చేసుకోండి. అదేవిధంగా ఇంకా కిందికి వచ్చింది అనుకోండి, 7000 లెవెల్లో ఇంకా కిందికి వచ్చినప్పుడు ఇంకో షేర్ 2 shares బై చేసుకోండి. అలా మీ పోర్ట్ఫోలియోలో ఈ షేర్స్ అనేటివి యాడ్ చేస్తూ వెళ్తే ఒకవేళ మార్కెట్ మీకు కిందికి వచ్చినా మీకు ఏం ప్రాబ్లం అయితే ఉండదు. ఎందుకంటే మార్కెట్ మళ్ళీ రిటర్న్స్ ఎలాగైతే పైకి వెళ్తుందో, ఇది మనకి 7000లో కొన్న ప్రైస్, మీరు 7000లో కొన్నారు, 7200లో ప్రైస్ వెళ్ళింది అనుకోండి, ఇక్కడ 200 యాడ్ అవుతుంది, అంటే ప్రాఫిట్ యాడ్ అవుతుంది. సో ఇట్లా మీరు ప్రాఫిట్ అనేది పైకి ఎక్కువగా జనరేట్ చేస్తూ వెళ్ళిపోతారనమాట. సో డిప్ ఎప్పుడైతే మీరు ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే కంపల్సరీగా ఈ స్టాక్ని కంటిన్యూస్గా ట్రాక్ చేస్తూ ఉండండి. అదేవిధంగా కొద్ది కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది కంప్లీట్లీ. సపోజ్ మీ దగ్గర 1 lakh rupees ఉన్నాయనుకోండి, ఒకటేసారి 1 lakh rupees ఇన్వెస్ట్ చేయకుండా ఒక జస్ట్ ఒక 2 shares 3 shares అలా పోర్ట్ఫోలియోని అంటే డైవర్సిఫై చేస్తూ మీరు దీంట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోండి. అండ్ బజాజ్ ఫైనాన్స్ అయితే మీరు లాంగ్ టర్మ్ హోల్డ్ చేయొచ్చు. అండ్ అదేవిధంగా కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి కూడా పర్చేస్ షేర్ని తీసుకుంటే కూడా లాస్ లేదు, డెఫినెట్లీ రికమెండెడ్ స్టాకే. అండ్ దీని ఆర్ఎస్ఐ చూసుకున్నా కూడా మనకి అబోవ్ 60, అంటే ఇక్కడ 70 లెవెల్లోనే ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా 72, అంటే బుల్లిష్ మనకి జోన్లోనే ఉంది. 72 ఈజ్ అ బుల్లిష్ జోన్. అండ్ మార్కెట్ ఇప్పుడు ఆర్ఎస్ఐ కూడా బుల్లిష్ జోన్లోనే ఉంది. సో డోంట్ వరీ, తీసుకొచ్చి ఈజీగా మనము ఈ స్టాక్ని హోల్డ్ కూడా చేయొచ్చు. అండ్ హోల్డ్ చేస్తున్న వారు ఇంకా లాంగ్ టర్మ్కి కూడా హోల్డ్ చేయొచ్చు. అండ్ సెల్ చేద్దాం అనుకునే వాళ్ళైతే ఇప్పుడు ఎట్ ప్రజెంట్ ప్రైస్లో సెల్ చేయకండి, ఇంకా దీనికి పొటెన్షియల్ ఉంది. 10000 వరకు కూడా మార్కెట్ వెళ్తుంది. ఇప్పుడు చూస్తున్నాం కదా కరెంట్ మనం మార్కెట్లోనే ఉన్నాం, మార్కెట్ ఎలా మూవ్ అవుతుందో చూస్తున్నాం కదా. ఇప్పుడు 7422 వరకు మనం మార్కెట్ చూసాం, ఈజీగా ఈ లెవెల్ హై కూడా బ్రేక్ చేసే ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయి బజాజ్ ఫైనాన్స్కి. సో ఇదండి బజాజ్ ఫైనాన్స్ గురించి. అండ్ మరెన్నో మళ్ళీ స్టాక్స్ గురించి మనం అనాలిసిస్ చేసుకుందాం. అన్ని స్టాక్స్ని ఒకటే వీడియోలో నేను కవర్ చేయలేను, ఎందుకంటే లెంత్
ఎక్కువగా అయిపోతుంది కాబట్టి ఒక్కొక్క స్టాక్ని నేను అనాలిసిస్ చేస్తూ నేను వీడియోస్ పోస్ట్ చేస్తుంటాను. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ మర్చిపోకుండా గ్రూప్ని కూడా జాయిన్ అవ్వండి. ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు మనం వీడియో చేసుకోలేము, అదేవిధంగా గ్రూప్లో షార్ట్ టర్మ్గా నేను స్క్రీన్ షాట్స్ కానీ అండ్ మనకి వ్యూస్ అన్ని కూడా షేర్ చేస్తూ ఉంటాను. మన గ్రూప్లో జాయిన్ అవ్వండి, ట్రెండ్ ట్రేడర్ తెలుగు గ్రూప్లో. సో ఇదండి, సో మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, సీ యూ, బై బై అండి.